ఓ 10 పచ్చిమిరపకాయలు, 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 5 చిన్న అల్లం ముక్కలు ఓ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి మీరు స్టార్టింగ్లో సాల్ట్ వేసేటప్పుడే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 గట్టిగా ఉన్న పెద్ద సైజు టమాటాలు తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను వరుసగా పెట్టుకొని ఒక సైడు మాత్రమే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా టమాటాలపై పేస్ట్ అప్లై చేసుకొని టమాటాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా థిక్గా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బాగా వేడి చేసుకున్న ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న 1 టమాటా తీసుకొని దాన్ని పిండిలో వేసి 1 స్పూన్తో టమాటాపై పిండి వేసి టమాటాని పిండిలో ముంచుకొని దాన్ని వేడివేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. ముందుగా 1 ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత బజ్జీలు వేసుకోవాలి. ఇలాగే మిగతా టమాటా ముక్కలని పిండిలో ముంచుకొని ఆయిల్లో బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసి 1 టిష్యూ పేపర్పై వేసి ఎక్సెస్ ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవటమే. టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.